ఒక శ్రీదేవి, అనేక రాజకీయ పాత్రలు, కాలానికి అనుగుణంగా పాత్రలు ప్లేట్ ఫిరాయించారు. నాడు జగన్ జగన్ అని కొట్టుకున్న గుండె ఆ తర్వాత జై చంద్రబాబు అంటూ నినదించింది. మళ్ళీ అదే గుండె ఇప్పుడు వెన్నుపోటు అంటూ విలపిస్తోంది. ఈ తాజా మాజీ ఎమ్మెల్యే రంగురంగుల రాజకీయ కథ వ్యథ ఇది. నాడు అలా ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. మర్నాడు ఇలా సైకో పోవాలే, సైకో పోవాలే, జై తెలుగుదేశం. నేడు ఇలా అప్పుడు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది, తర్వాత జై చంద్రబాబు అని నినదించింది, ఇప్పుడేమో సీటు పోటుతో వెన్నుపోటు అంటూ విలపిస్తోంది. ఒక శ్రీదేవి అనేక పాత్రలు, ఒక శ్రీదేవి అనేక రూపాల రాజకీయ కథా చిత్రం ఇది. మూడు కాలాల ముచ్చట రాజకీయం రంగులు మార్చిందో, సమయం సందర్భాన్ని బట్టి పాత్రలు ప్లేటు ఫిరాయించాయో, కానీ టైంని రివైండ్ చేస్తే మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోషించిన మూడు రకాల పాత్రలు ఇవి. ఒకనాడు రాజధాని ఎమ్మెల్యే, అధికార వైసీపీలో తాడికొండ ఎమ్మెల్యేగా రాజసంతో రాణిలా వెలిగిపోయారు. మళ్లీ టికెట్ రాదని తెలిసి వైసీపీకి ఝలక్కిచ్చి టీడీపీలోకి జంపయ్యారు. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. అక్కడ తాడికొండ, తిరువూరు అసెంబ్లీ సీట్లతో పాటు బాపట్ల ఎంపీ సీటుపై కూడా కచ్చిప్పేశారు. అయితే అనుకున్నదేదీ దక్కలేదు. రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కాని అయోమయంలో పడిపోయారు. దానికి తోడు ఆ మధ్యనే అనర్హత వేటుకు కూడా గురయ్యారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ట్వీట్ కి చివర్లో వెన్నుపోటు అర్థం వచ్చేలా కత్తి సింబల్ కూడా తగిలించారు. ఇప్పుడు పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో నిలబడ్డ శ్రీదేవి ఎటు వెళ్లాలా అని ఎదురు చూస్తున్నారా? ఆమె కథ మళ్ళీ మొదటికి వచ్చిందా?